ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా సంతోషం అండి, దేవుని మాటలు ధ్యానిస్తున్నాం ప్రతిరోజు కూడా. ఇలా ఉదయం లేవగానే మొదటిగా మన జీవితంలో దేవునికి స్థానం ఇస్తూ, దేవుని మాటలు ధ్యానిస్తూ, దేవుని మాటల ప్రకారం మన జీవితాలలో మరి దేవుని మాటల ద్వారా మనం నడిపించబడుతున్నాం. మరి ఎంతో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. చాలా 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 నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని మరి మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి ఇంతకంటే ఇంకేం కావాలి కదండి? ఈ ఉదయకాల సమయంలో మరి ప్రతిరోజులాగానే దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. దేవుని మాటలు చాలా విలువైనవి. దేవుని మాటల ద్వారా నెమ్మదిని మనం అనుభవిస్తాము. ప్రతి ఒక్క కొరత తీర్చబడుతుంది, ప్రతి వేదన నుంచి విడుదల, ప్రతి సమస్య నుంచి విడుదల. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రత్యేకమైన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6:8 ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఆత్మను బట్టి, మరి ఎవరైతే ఆత్మను విత్తుతారో నిత్య జీవమును పంటను కోస్తారో. ఆమేన్. ఈరోజున చాలామంది ఆత్మీయతలో దిగజారిపోతూ ఉన్నారు. దేవుని ఆత్మను అనుభవించిని మరి ఆ అనుభూతిని చాలామంది వదిలేసుకుంటూ ఉన్నారు కదండి. కొద్దిసేపు లోకము వైపు చూడడం, కొద్దిసేపు దేవుని వైపు చూడడం. చాలా ఒకప్పుడు ఆత్మీయతలో ఉండేదాన్నండి, చాలా చక్కగా ప్రార్థన చేసేదాన్ని, దేవుని మాటలు పదే పదే సార్లు ధ్యానించేదాన్ని. చాలా నా ద్వారా అనేకులు బ్లెస్ అయ్యారు, అనేకులకు నేను సువార్తను ప్రకటించాను. దేవుని ఆత్మ చేత మరి నేను నింపబడి ప్రతి విషయంలో జరగబోయే సంగతులన్నింటినీ కూడా మరి ముందుగానే నేను చూసేదాన్ని. అంత గొప్పగా నేను నడిపించబడ్డాను. కానీ ఎందుకు మరి నా జీవితంలో నేను సడన్గా స్టాప్ అయిపోయాను, నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్తూ ఉంటాం. చూడండి, ఆత్మకు బదులుగా మరి శరీరసారమైన మనసు కలిగి మనం ఉంటాం కదండి. ఆత్మను మరి ఒకసారి మనము దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఆ ఆత్మను వదిలిపెట్టే వారిగా మనం ఉండకూడదు. ఆత్మను వదిలి శరీరసారమైన మనసుతో ముందుకు వెళ్తూ ఈ లోకంలో అన్నిటికీ ప్రాధాన్యత, అన్నిటికీ స్థానం ఇస్తూ మరి దేవుని ఆత్మను మరి విడిచిపెట్టి ఉన్నాము. అలాంటి క్రైస్తవులుగా మనము ఉండడానికి వీలు లేదు ఈ ఉదయకాల సమయంలో. మరి దేవుని ఆత్మను మనము పొందుకున్న తర్వాత దేవుని ఆత్మ మాత్రమే మనలో పనిచేయాలి. శరీరానికి, లోకానికి మరి సంబంధించిన ఏవి కూడా, దేనికి కూడా మన ప్రాధాన్యత ఇవ్వద్దండి. ఒక్కసారి మనం వాటికి ప్రాధాన్యత ఇచ్చామా, దేవుని ఆత్మ మనలో పనిచేయలేదు, పనిచేయదు. ఆమె ఏదైతే సమయంలో దేవుని ఆత్మ చేత మరి లేకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారేమో. ఒకవేళ దేవుని ఆత్మ చేత నేను నింపబడాలండి, ఇప్పటికైనా జీవితం నాశనమైందని మరి మీరు మరి ప్రార్థిస్తున్నారేమో, ప్రార్థించండి. చక్కని మాట చూడండి, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఆమె ఆత్మను విత్తుతే ఆత్మానుసారమైన మరి విషయాలను మనం విత్తుతే చక్కని నిత్య జీవమైన పంటను మనం కోస్తాం. మనము రక్షణలోనికి నడిపించబడాలి, మనం ఆత్మచేత నింపబడాలి, అనేకులను ఆత్మీయతలోనికి నడిపించే వారిగా మనం ఉండాలి. మనమే మరి మనమే ఉండడం కాదండి, మనం ఆత్మీయతలో ఇంకా బలముగా ఉంటే మనం అనేకులు నడిపించగలుగుతాము, ఆత్మల పంటను మనం కోస్తాము. ఏ భారం లేదా కదండి, భారం కలిగి ఉండాలి. అంత దినాల్లో ఎంతోమంది ఈ లోకంలో
శరీరానికి శరీరేచ్ఛలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాగడం, తిరగడం, వ్యభిచారం చేయడం, మరి చాలా ధనాపేక్ష, ఇంకా చాలా విభేదాలు, మరి మతాలకు కులాలకు అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దేవుడు ఏదైతే చేయొద్దు అంటున్నారో సమస్తాన్ని చేస్తున్నారు కదా. అలాంటి వారంగా మనం ఉండడానికి వీల్లేదు. ఒకవేళ దేవుని ఆత్మను విడిచి లోకంలో కలిసిపోయారేమో, అడుగుదాం దేవుని ఆత్మ చేత నింపండయ్యా, నీ ఆత్మల పంటను నేను సంపాదించాలయ్యా, నీ ఆత్మ పంట నీ ఆత్మల పంట నేను కోయాలయ్యా, అట్టి భారం నా పైన ఉంచండి, నేను నా కుటుంబము బ్లెస్ అవ్వాలయ్యా అని ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఈ అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా మనం నడిపించబడుతున్నాం. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మనలు ఏమైనా ఉంటే తీసివేసుకుని దేవుని ఆత్మచేత నింపండి, నీ ఆత్మచేత నడిపించినని ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మరొకసారి మమ్మల్ని బలపరుస్తుందుకు స్తోత్రమయ్యా. ఆత్మను బట్టి అయా విత్తువారు ప్రభా ఎదుగుండి నిత్య జీవం అనే పంటను కోస్తారు. ఈ రోజున ఈ లోకంలో ఉన్న వాటికి మీ ప్రాధాన్యత కాదయ్యా. ప్రభా ఎదుగుండి ప్రభా నీ మాటని వింటూ అయా ఎదుగుండి ప్రతీది కూడా ప్రభా ఎదుగుండి మాలో ఉన్న ప్రతి వ్యతిరేకతను అయా ఊడిచిపెట్టి ఆయా నీ ఆత్మ చేత నింపబడి నీ ఆత్మలో మేము నడుచుతాము కాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఆయా ఇదిగోండి ఆత్మను బట్టి విత్తు ప్రభ ఇదిగోండి విత్తుతే అయ్యా మేము చక్కని ప్రభా ఫలాలను మేము చూస్తాం, చక్కని పంటను మేము చూస్తాం. ఈ రోజున ప్రభ మాలో ఉన్న ప్రతి వ్యతిరేకత బలహీనతను తొలగించండి. ఎంతమంది అయితే ప్రభ ఈ ఉదయం మీ మాటల ద్వారా దర్శింపబడుతున్నారో, అయా నీ మాటల ద్వారా అయా ఎదుగుని కదిలించబడుతున్నారో, వారి జీవితంలో అద్భుతం మీరు జరిగించమని వేడుకున్నాం. విశేషకరమైన జీవితం, ప్రత్యేకింపబడిన జీవితం, మేము ఆత్మ ప్రభా మీ ఆత్మతో నింపబడి అనేకులను ఆత్మీయతలోనికి నడిపించే వారి వంట కృప చూపించండి అయ్యా. ప్రభా ఇదిగోండి పని చాలా ఉందయ్యా ప్రభ, భారము కలిగి మీ మందిరం చేదుముగాక అద్భుతం జరిగిస్తూ నడిపించండి. ప్రతి వ్యతిరేకమైన విరుద్ధమైన పనులను మాల నుంచి అయా ఇదిగోండి తొలగించమని వేడుకున్నాం. నీ ఆత్మ మాత్రం మాలో పని చేయనుగాక. మేము కూర్చున్న నిలిచిన ఏ పని చేసినా మీ నామాన్ని మాత్రమే స్తుతించును గాక, మీ నామానికే కేవలం మహిమ కలుగును గాక. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం క్షేమాన్ని ప్రతి ఒక్కరు కలగ చేయండి, అద్భుతం జరిగించండి. ఉది కలసములు, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుకు కుమరిస్తూ బ్లెస్ చేయమని ఏసునామం అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.